అయితే ఇరాన్ ప్రెసిడెంట్ రైసీ మరణం ప్రపంచ దేశాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. అదే సమయంలో మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు మరింత జటిలంగా మారుతాయనే అనుమానాలకు తావిచ్చింది. వీటన్నిటి మధ్య ప్రపంచ దేశాల అధినేతలు రైసీ మరణానికి సంతాపం తెలిపినప్పటికీ ఆ దేశంతో అంతర్జాతీయ సంబంధాలు ఎలా ఉండబోతున్నాయనే అంశంలో సందేహాలున్నాయి. ఇక ఇరాన్ అధ్యక్షుడిగా రాబోయే నాయకుడు ఎవరా అనే ఆసక్తి కూడా పెరిగింది. ఇబ్రహీం రైసీ మృతిపై పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. కొన్ని దేశాలైతే రెస్క్యూ ఆపరేషన్లో సహాయం కూడా అందించాయి. విమానం ప్రమాదంపై వచ్చిన నివేదికలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు సమాచారం అందించినట్లు వైట్ హౌస్ తెలిపింది. దీనిపై చైనా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా సంతాపాన్ని ప్రకటించారు. ఇక యూరోపియన్ యూనియన్ రెస్క్యూ ఆపరేషన్ కోసం అత్యవసర ఉపగ్రహ మ్యాపింగ్ సాంకేతికతను అందించింది. మరోవైపు సహాయక చర్యలకు సహాయంగా టర్కీ పంపిన అకెన్సీ డ్రోన్లలో ఒకటి హెలికాప్టర్ శకలాలుగా అనుమానించిన వేడి సెగను గుర్తించింది. దాని ద్వారా రెస్క్యూ దళాలను తవిల్ అని పిలిచే ప్రాంతానికి పంపినట్లు ఇరాన్ మీడియా నివేదించింది. టర్కీతో పాటు రష్యా కూడా ప్రత్యేక విమానాలను 50 ప్రొఫెషనల్ పర్వత రక్షకులను క్రాష్ సైట్ కు పంపడానికి సిద్ధమైంది. ఆర్మేనియా నుండి 2 ప్రత్యేక రష్యన్ హెలికాప్టర్లు సైట్కు పంపారు. ఇలా ఇరాన్ మిత్ర దేశాలతో పాటు శత్రుదేశాలు కూడా ఈ ఘటనపై స్పందించాయి. అయితే ఇకపై ఇరాన్ భవిష్యత్ ఏంటన్నది అంతర్జాతీయ నిపుణుల్లో తీవ్ర చర్చకు కారణమైంది. కరుడుగట్టిన సాంప్రదాయవాది ఖమీనీ సన్నిహితుడిగా ఉన్న రైసీ ప్రెసిడెంట్ అయిన తరువాత పరిణామాలు అమెరికా ఆంక్షలు నానాటికి పెరుగుతూనే వచ్చాయి. హార్డ్లైన్ ప్రెసిడెంట్గా పేరు పొందిన ఇబ్రహీం రైసీ చాలా కాలంగా ఇరాన్ అత్యున్నత నాయకుడు ఖమీనీకి రక్షణగా దేశంలోని షియా మతాధికారికి వారసుడిగా ఎదిగారు. 1988లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు చేపట్టిన ఖైదీలను సామూహికంగా ఉరితీసినందుకు అమెరికా ఇతర యూరప్ దేశాల నుండి ఆంక్షలు ఎదురయ్యాయి. 63 రైసీ గతంలో ఇరాన్ న్యాయ వ్యవస్థను నడిపిన వ్యక్తి. ప్రపంచ శక్తులతో 2015 అణు ఒప్పందాన్ని కుదుర్చుకున్న ఇరాన్ మితవాద మతాధికారి హసన్ రౌహానికి వ్యతిరేకంగా 2017లో అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓటమి పాలైన తరువాత 2021లో రైసీ మళ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో రైసీకి ప్రత్యర్థులెవరూ లేకుండా ఖమీనీ నిరోధించారు. కాగా 28.9 మిలియన్ల ఓట్లలో దాదాపు 62% ఓట్లు రైసీకి దక్కాయి. ఇస్లామిక్ రిపబ్లిక్ చరిత్రలో అతి తక్కువ ఓటింగ్ శాతం అప్పుడే నమోదైంది. లక్షలాది మంది ఇళ్లలోని ఉండిపోయారు. చాలా మంది బ్యాలెట్లను రద్దు చేశారు. తరువాత జరిగిన విలేకరుల సమావేశంలో రైసీ ఈ వాదనలను ధిక్కరించారు. అలా రైసీ ఇరాన్ కు ప్రెసిడెంట్ గా గద్దెనెక్కారు. ఇక ఇరాన్ ఇరాక్ యుద్ధం ముగింపు కూడా వివాదాలని మిగిల్చింది. అప్పటి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా రుహెల్లా ఖమీనీ ఐక్యరాజ్య సమితి మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణను అంగీకరించారు. ఆ తరువాత భారీ ఆయుధాలతో ఇరాన్ ప్రతిపక్ష సమూహం ముజాహిదీన్ ఏకాల్కి సభ్యులు ఇరాక్ నుండి ఇరాన్ సరిహద్దు మీదుగా సద్దాం హుసేన్ చేత ఆకస్మిక దాడి చేయించారు. అయితే ఇరాన్ వారి దాడిని మట్టుబెట్టింది. ఆ సమయంలోనే ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. 1990 ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ నివేదిక ప్రకారం ముజాహిదీన్ అని అన్న ఎవరినై నిర్దాక్షిణ్యంగా చంపేశారు. ఏకంగా 5,000 మందిని ఉరితీశారు. అప్పటి నుండి ఇరాన్ దాని 85 అత్యున్నత నాయకుడు అయతుల్లా అలీ ఖమీనీ ఆధ్వర్యంలో నడుస్తోంది. అతని సన్నిహితుడైన ఇబ్రహీం రైసీ ప్రెసిడెంట్గా ఖమీనీ నిర్ణయాలను పాలిస్తుంటారు. ముఖ్యంగా పశ్చిమ దేశాల చర్యను ఖండిస్తూ తీవ్రమైన వ్యతిరేకతను పెంచుకున్నారు. ఇక ఇజ్రాయెల్పై హమాస్ దాడి చేయటానికి రైసీ కూడా మద్దతిచ్చారు. దేశీయ రాజకీయాల్లో కూడా రైసీ కఠినమైన వైఖరి స్పష్టంగా కనిపించింది. తాను ఎన్నికైన 1 సంవత్సరం తర్వాత మధ్యస్థాయి మత గురువు మహిళల దుస్తులు ప్రవర్తనను నియంత్రించి ఇరాన్ హిజాబ్ పవిత్రత చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు. కొన్ని వారాల వ్యవధిలో ఆ చట్టాన్ని ఉల్లంఘించినందుకు మోరల్ పోలీసులచే అరెస్టు చేయబడిన యువ కుర్దిష్ ఇరానియన్ మహిళ మహసా అమీని కస్టడీలో మరణించింది. ఆ తరువాత దేశవ్యాప్తంగా జరిగిన నిరసనలతో సహా అసమ్మతిని తీవ్రంగా అణచివేశారు రైసీ. నెలల తరబడి జరిగిన ఈ అణచివేతలో 500 మందికి పైగా మరణించారు. 22,000 మందికి పైగా నిర్బంధించబడ్డారు. ఇక అమిని మరణానికి దారితీసిన భౌతిక హింసకు ఇరాన్ కారణమని అంతర్జాతీయ సమాజం విమర్శించింది.
ఇక ఈ ఏడాది ఏప్రిల్లో సిరియాలోని డమాస్కస్లోని ఇరాన్ రాయబార కార్యాలయం సమూహం దగ్గర ఇజ్రాయిల్లో చేసిన దాడిలో ఇరాన్ జనరల్ చనిపోగా, ఇజ్రాయిల్ దాడికి ప్రతిస్పందనగా ఆ దేశంపై 300 డ్రోన్లు క్షిపణులను కాల్చారు రైసి. అప్పటి నుండి ఇజ్రాయిల్తో పాటు అమెరికా, యూరప్ దేశాలు ఇరాన్పై ఆంక్షలు మరింత పెంచాయి. ఇరాన్తో ఏ దేశం వ్యాపారం చేసినా ఆ దేశంపై కూడా ఆంక్షలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఇటీవల అమెరికా కీలక ప్రకటన చేసింది. భారత్, ఇరాన్ మధ్య జరిగిన చాబహార్ పోర్ట్ ఒప్పందం సందర్భంగా అమెరికా ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి పరిణామాల మధ్య ఇబ్రహీం రైసి హెలికాప్టర్ ప్రమాదంలో ఇజ్రాయిల్, అమెరికా హస్తం ఏమైనా ఉందా అని అనుమానాలు కలుగుతున్నాయి. ఇజ్రాయిల్కు వ్యతిరేకంగా అణు సామర్థ్యాలను పెంచుకోవాలని రైసి ప్రయత్నాలు అటు అమెరికాకు ఇటు ఇజ్రాయిల్కు ఆందోళన పెంచాయి. అందులోనూ రైసి ప్రయాణించిన హెలికాప్టర్ కూడా అమెరికాకు చెందిన బెల్ కంపెనీకి చెందిందే, అందుకే అనుమానాలు పెరిగాయి. ఇక తాజాగా రైసి ప్రయాణంలో క్రాష్ అయిన ఇరాన్ మోడల్ హెలికాప్టర్ ప్రభుత్వ అధికారులను తీసుకెళ్లటానికి కాన్ఫిగర్ చేశారు. అది బెల్ హెలికాప్టర్ తాజా వెర్షన్, సుబారు బెల్ 412. ఇక బెల్ను ఎగరేసే సైనికేతర సంస్థల్లో అమెరికా మిత్రదేశమైన జపాన్ కోస్ట్ గార్డ్ కూడా ఉంది. అలాగే యునైటెడ్ స్టేట్స్లోని చట్ట సంస్థలు, అగ్నిమాపక విభాగాలు, థాయిలాండ్ నేషనల్ పోలీస్, అనేక ఇతర సంస్థలు దీని ఆపరేటింగ్ చూస్తారు. అయితే ఫ్లెట్ గ్లోబల్ 2024 ప్రపంచ వైమానిక దళ డైరెక్టరీ ప్రకారం ఇరాన్ ప్రభుత్వం ఈ హెలికాప్టర్కు సంబంధించి ఎన్ని కార్యకలాపాలు నిర్వహిస్తుందో స్పష్టమైన సమాచారం లేదు. అయితే ఇరాన్ వైమానిక దళం, నౌకాదళంలో ఇలాంటి హెలికాప్టర్లు మొత్తం 10. ఇక అమెరికా కంపెనీ చేస్తున్న ఈ హెలికాప్టర్ల ప్రమాదంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి వంటి ప్రాంతీయ నేతలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది అగ్రనాయకులు ప్రాణాలు కోల్పోయారు. '1960 ఇరాన్లోని పవిత్ర షియా ముస్లిం నగరమైన మషాదులో ఒక మతపరమైన కుటుంబంలో జన్మించారు ఇబ్రహీం రైసి. 5 సంవత్సరాల వయసులోనే రైసి తన తండ్రిని కోల్పోయాడు. అయినప్పటికీ మత గురువుగా మారటానికి తన తండ్రి అడుగుజాడల్లోనే నడిచాడు. పవిత్ర నగరమైన కోమ్లోని మతపరమైన సెమినరీలో యువ విద్యార్థిగా చేరాడు. 1979 విప్లవంలో పాశ్చాత్య మద్దతు గల షాకు వ్యతిరేకంగా నిరసనలలో పాల్గొన్నాడు. తర్వాత కోమ్లోని మత పెద్దలతో రైసి పరిచయాలు అతన్ని మత న్యాయ వ్యవస్థలో విశ్వసనీయ వ్యక్తిగా మార్చాయి. అప్పటి నుండే రైసి అమెరికా వంటి పాశ్చాత్య దేశాలకు వ్యతిరేకంగా మారారు. ఇకిప్పుడు రైసి స్థానంలోకి రాబోతున్నది ఎవరా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. హెలికాప్టర్ ప్రమాదంలో ఇబ్రహీం రైసి మరణించిన తరువాత దేశ రాజ్యాంగం ఆధారంగా ఇరాన్ మొదటి వైస్ ప్రెసిడెంట్ తాత్కాలిక అధ్యక్షుడిగా ఉంటారు. ఇప్పుడు ఆ అవకాశం 68 మొహమ్మద్ మోగ్బర్కు వచ్చింది. అధ్యక్షుడు మరణించిన 50 రోజులలోపు కొత్త అధ్యక్ష ఎన్నికలు నిర్వహించే వరకు మోగ్బర్ అధ్యక్షుడిగా ఉంటారు. అయితే మోగ్బర్ కూడా రైసి వంటి వ్యక్తే. దేశానికి సంబంధించిన అన్ని విషయాల్లో నిర్ణయాధికారికంగా ఉన్న సుప్రీం లీడర్ అలీ ఖమేనీకి కూడా సన్నిహితుడు. అక్టోబర్లో మాస్కోను సందర్శించిన ఇరాన్ అధికారుల బృందంలో మోగ్బర్ కూడా ఉన్నారు. రష్యా సైన్యానికి ఉపరితలం నుండి ఉపరితల క్షిపణులు, మరిన్ని డ్రోన్లను సరఫరా చేయటానికి అంగీకరించారు. అంతేకాదు 2010 యూరోప్ యూనియన్ టార్గెట్లో మోగ్బర్ ఎప్పటి నుండో ఉన్నారు. అణు బ్యాలిస్టిక్ క్షిపణి కార్యకలాపాల్లో ప్రమేయమున్నట్టు ఆరోపిస్తూ మంజూరు చేస్తున్న వ్యక్తులు, సంస్థల జాబితాలో మోగ్బర్ ఉన్నారు. అయితే 2012 జాబితా నుండి మోగ్బర్ పేరు తొలగించారు. 2013 యుఎస్ ట్రెజరీ డిపార్ట్మెంట్ సెటార్డ్ అది పర్యవేక్షించిన 37 కంపెనీలను మంజూరైన సంస్థల జాబితాలో చేర్చింది. సెటార్డ్ అనేది ఇమామ్ ఆర్డర్ అమలు చేసే ప్రధాన కార్యాలయానికి పూర్తి పేరు. ఇస్లామిక్ రిపబ్లిక్ వ్యవస్థాపకుడు, ఖమేనీ పూర్వీకుడు ఆయతుల్లా రుహెల్లా ఖమేనీ జారీ చేసిన ఆదేశం ప్రకారం ఇది ఏర్పాటు చేయబడింది. అలాంటి సంస్థలో కీలక నాయకుడిగా ఉన్న మోగ్బర్ను అమెరికా శత్రువుగానే పరిగణిస్తుందనటంలో సందేహం లేదు. అలాగే ఇజ్రాయిల్పై పగ తీర్చుకోవటానికి రైసీలాగానే మోగ్బర్ వ్యవహరిస్తాడనటంలో కూడా అనుమానం లేదు. ఈ పరిస్థితుల మధ్య రైసీ తదనంతరం కూడా మిడిలిస్టులో ఉద్రిక్తతలు తగ్గే వాతావరణం కనిపించడం లేదు. For more videos like this, subscribe BigTV channel.